టీటీడీ అధికారులు అర్చకుల వివాదంలో కొత్తగా రూబీ డైమండ్ అంశం మరింత చర్చకు దారితీస్తోంది. రూబీ డైమండ్ ఒకదాన్ని వేలం వేశారని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెబుతుంటే అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీలో ఇప్పుడు అర్చకులు అధికారులకు మధ్య వివాదం కాస్త పింక్ డైమండ్ కాంట్రవర్సీగా మారింది. స్వామివారి ఆభరణాలకు భద్రత లేదని, అధికారులు వాటి నిర్వహణను విస్మరిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. జెనీవాలో ఈ మధ్యే ఓ గులాబీ రంగు వజ్రం వేలం వేయబడిందని, అది స్వామివారిదే అని అంటున్నారని తెలిపారు టీటీడీ అర్చకులు రమణ దీక్షితులు. ఈ మధ్య జెనీవాలో ఒక వజ్రం, గులాబీ రంగు వజ్రం ఏలానికి వచ్చింది. చాలా చాలా పెద్ద ధరకు అది ఏలం పోయింది. ఆ వజ్రం ఈ గులాబీ వజ్రం సైజులోనే ఉంది, అదే కలర్లో ఉంది, అదే అయి ఉండొచ్చు అనేది కూడా ఒక సందేహం. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమంటూ టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ఆధారాలను, నివేదికలను చూపారు. 2001లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రీవారి ఉత్సవమూర్తిని ఊరేగించారు. ఆ సమయంలో మహారాష్ట్రకు చెందిన కొందరు భక్తులు ఉత్సవ విగ్రహంపైకి నాణాలను విసిరినట్లు, అలా శ్రీవారి ఆభరణాల్లోని కొన్ని కెంపులు పగిలి ముక్కలైనట్లు జస్టిస్ జగన్నాథరావు కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉందని సింఘాల్ తెలియజేశారు. ఒక డైమండ్, పింక్ డైమండ్ అనేది ఎక్కడో ఆప్షన్ అయింది. కొన్ని కోట్లాది రూపాయలు ప్రాపర్టీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడేంటే ఈ సోషల్ మీడియా మార్గంలో మీకు తెలుసు, దానివల్ల కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని అపోహలు కూడా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య చూశాను, ఏదో కోట్లాది రూపాయలు పింక్ డైమండ్ బయట ఆప్షన్ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎవర్ ఆస్క్డ్ అబౌట్ ది అలెజెడ్ లాస్ ఆఫ్ పింక్ డైమండ్, ఇట్ వాస్ స్టేటెడ్ దట్ ఇన్ 2001 వాట్ గాట్ బ్రోకన్ వాస్ నాట్ ఏ పింక్ డైమండ్ బట్ ఏ రూబీ, and that it was noticed that it had fallen down when the Utsav murtis were being taken in procession during Brahmotswam in the function of Garudseva. It is said that several pilgrims, particularly those from Maharashtra, throw metal coins on the deities during the procession, and some stones like rubies, which are very delicate, sometimes get broken. That actually happened in the case of this ruby. When it had fallen down, the chief priest Mr. A.V. Ramana Dikshitulu noticed it was missing, and all those present searched the area immediately around the feet of the idol, and a deep search in the flowers and other material revealed the fallen ruby, which had broken into pieces, and some of those pieces were retrieved, and this fact was entered in the Tiruvabharanam register. And konni pieces appudu durikinayi kuda appudu. The broken pieces are still available and are in the custody of the Peshkar. ఇవి ఇప్పుడు మా కస్టడీలో ఇప్పుడు ఉన్నటువంటి బ్రోకన్ పీసెస్. శ్రీవారి ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీలు ఆభరణాలన్నీ సక్రమంగా ఉన్నాయని టీటీడీకి రిపోర్ట్ ఇచ్చినట్లు సింఘాల్ తెలియజేశారు. తిరువాభరణం రిజిస్టర్ ప్రకారం విరాళం ఇచ్చిన వారి పేర్లు టీటీడీ వద్ద లేవని అన్నారు. గరుడసేవ రోజున శ్రీవారి హారంలోని రూబీ డైమండ్ కనపడలేదని కొంతమంది అర్చకులు టీటీడీ దృష్టికి తీసుకొచ్చారని, అప్పటి అధికారులు వెతగ్గా పగిలిన రూబీ డైమండ్ ముక్కలు కనబడ్డాయని అన్నారు. అవి ఇప్పటికీ టీటీడీ వద్ద ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పుడు జస్టిస్ వాద్వా కమిటీలో కొన్ని కారణాలు చెప్పారు. అంటే Tiruvabharanam Register of 1952 does not indeed contain names of donors. This is one of the reasons given by the committee as to why it is not possible to identify the jewellery gifted by Emperor Sri Krishna Devaraya or his family members, as in the pre-1952 registers, the names of Sri Krishna Devaraya or his family members were not found. అంటే 1952లో రికార్డులో పేరు లేకపోతే ఇవాళ ఏ జ్యువెలరీ, కొన్ని ఉంటాయి కొన్ని ఉండకపోవచ్చు, వేరే విషయం, బట్ ఏ జ్యువెలరీ ఎవరు గిఫ్ట్ చేశారు అది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి పెద్దలందరికీ తెలియాలి ఏ జ్యువెలరీ ఎవరు ఇచ్చారు. ఏదైతే టీటీడీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేశారో, ఎప్పుడైతే జ్యువెలరీ టేక్ ఓవర్ చేశారో అప్పుడు నుంచి ఆ జ్యువెలరీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, మేము టేక్ ఓవర్ చేసేటువంటి జ్యువెలరీకి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్గా ఫోటో కాపీలు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అది ఒకటి. రూబీ డైమండ్ ను వేలం వేశారనే ఆరోపణలు కూడా అవాస్తవమని టీటీడీ ఈవో సింఘాల్ చెప్తున్నారు. ఆగమ సలహాదారులు ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకుంచేందుకు టీటీడీకి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. 1979 మార్చి 1 నుంచి స్వామివారి కైంకర్యాలు ఆగమోక్తంగా సమయం ప్రకారం జరుగుతున్నాయని సింఘాల్ స్పష్టం చేశారు. మరోపక్క టీటీడీలో 1996 తర్వాత మిరాసి వ్యవస్థ రద్దయ్యాక ఆలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరువాభరణాల నిర్వహణ, అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. శ్రీవారు అలంకార ప్రియుడని, అలాంటి వెంకన్న ఆభరణాల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. ఈ 96 తర్వాత ఈ 22 ఏళ్లలో ఎన్ని మణులు మాణిక్యాలు వెళ్ళిపోయాయి? దీని మీద ఎందుకు ఒక విచారణ జరపకూడదు అని ఒక చర్చ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే రిటైర్డ్ జడ్జెస్ ఒక ఇద్దరిని పెట్టి ఒక కమిషన్ వేశారు. ఆ జడ్జెస్కి ఏమో ఏమీ తెలియదు. నగల గురించి జడ్జెస్కి ఏం తెలుస్తుందండి? అర్చకులంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులకు చాలా చులకన భావం ఉందంటున్నారు రమణ దీక్షితులు. కొత్తగా వచ్చే అధికారులకు కూడా అర్చకులను దూషించడం, చులకనగా మాట్లాడడం అంటు వ్యాధిలా మారిందని అంటున్నారు. దీన్నెవరూ పట్టించుకోవడం లేదని రమణ దీక్షితులు ఆవేదన చెందారు. గతంలో 1000 కాళ్ల మండపం కూల్చొద్దని చెప్పామని దాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా అధికారుల తీరు ఉంటోందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉండేవారని చూపాల్సి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. అసలే అర్చకుల రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆభరణాల నిర్వహణపైన ప్రధాన అర్చకుడే పలు అనుమానాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేయడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాము శ్రీవారికి ఇచ్చే కానుకలకు ఎలాంటి భద్రత ఉంటుందనే ఆలోచనలు మొదలయ్యాయి.